हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल मोस्टली तेलुगु बिग बॉस सीजन 5 फोर्थ वीक संडे एपिसोड हाइलाइट अने बले अंटे बले अयिंदी अंड कंटेस्टेंट्स अंदरू कूडा डांसलु वेसी बागा अलरिंचारनि चेप्पुकोवाली। इंका प्रियांका सिंग अगेन प्रूव चेसुकुन्नारु दी पर्फॉर्मर अनेसी हाट हाट डांसल तो। सो मनकि इच्चिन कंटेस्टेंट्स लो चूसुकुन्नट्लयिते अंदरू कूडा अम्मायिलतो कूडा कंपेर चेसुकुंटे प्रियांका सिंग तोपु दम्मुंटे आपु एंत बागा वेसारंडी बाबू डांस आ विश्वाकि आवडकि कलिपि नरुडा ओ नरुडा एमि कोरिक अने వేస్తే బాబు విశ్వ అసలు అసలే విశ్వ హాట్గా ఉంటాడు। ఇంకా ఈవిడైతే మరి ప్రియాంక సింగ్ చెప్పక్కర్లే। ఆ రోజుల్లో ఆ హీరోయిన్స్ అలా వేసేవారు ఆ వంపు సంపులు ఆ హావభావాలు అన్ని వ్యక్తపరుస్తూ మెస్మరైజింగ్గా వేసింది చాలా బాగుంది। అండ్ బిగ్ బాస్ కూడా చూడాలనుకున్నాడేమో కానీ సాంగ్ అయితే ఒక 3 మినిట్స్ వరకు ఆపలేదు కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంది। ఎవరిదైనా మహా అయితే 50 సెకండ్స్ 1 మినిట్ ఉంచుతారు బట్ ప్రియాంక సింగ్ డ్యాన్స్ వేస్తుంటే మాత్రం త్రూ అవుట్ కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు సాంగ్ అంత బాగా అంత లాంగ్ టైం మాత్రం ఇప్పటి వరకు వేయడం ఎక్కడ చూడలా। చాలా బాగా అంటే చాలా బాగా డ్యాన్స్ వేసింది నిజంగా నిజంగా వెల్ డన్ అన్న చెప్పుకోవాలి। తన పర్ఫార్మెన్స్కి స్కోప్ ఎక్కడొస్తే ప్రతి దగ్గర ప్రూవ్ చేసుకుని వస్తుంది ప్రియాంక సింగ్। ఇక ఈ సండే అంటే మరి ఏదో ఒక హంగామా ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏదో చిన్న చిన్న గేమ్లు లాంటివి ఆడిస్తారు। ఆ గేమ్లు ఆడించడానికి 2 స్టాండ్స్ లాంటి కొన్నట్టున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు। ఈ సీజన్ మొత్తం అవే సరిపెట్టేస్తారు ఆ చక్క బెంచ్లు లాంటివి ఏవో ఉన్నాయి ఇటుపక్క టీం అటుపక్క టీం అని ఎవ్రీ సండే మనం చూడు అవే టేబుల్స్ వాడుతున్నారు బిగ్ బాస్ వాళ్ళు। ఈ సీజన్ అంతా ఇంక అవే సరిపెట్టేస్తారేమో కొత్త ప్రాపర్టీలు ఏమైనా వాడండరా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఎంతసేపు అవే గేమ్స్ అవే టాస్క్లు ఏంటో కొంచెం సండే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా చేసుకుంటే బాగున్నాం పెద్దగా ఏమీ అనిపించట్లా ఆ ఒక్క టాస్క్ల విషయం తప్ప। అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే దాక్కో దాక్కో మేకప్ లొచ్చి కొరికిద్ది పీకా అంట। సో అందులో మనం చూసుకున్నట్లయితే ఒకరు పరిగెత్తారు వెనక వదిలిచ్చి పట్టుకుంటారు అన్నట్టు పులి। సో పట్టుకుంటే పులి ఓడిపోతుంది మేక ఓడిపోతుంది పట్టుకోకపోతే పులి ఓడిపోతుంది। సో ఇది పెద్దగా ఏం అనిపించలే పరిగెట్టారు పరిగెట్టారు సో అందులోనే హమీదాకి డ్యాన్స్ అయితే వచ్చిందనమాట వేయమని డ్యాన్స్ ఏంటో చండాలంగా వేసింది హమీద దాంతో కంపేర్ చేసుకుంటే ప్రియా గారు చాలా బాగా వేశారని చెప్పాలి। ప్రియాంక సింగ్ సూపర్ వేసింది డ్యాన్స్ అండ్ వీళ్ళిద్దరికీ కలిపి బెల్లి డ్యాన్స్ ఏమంటారు అందరు అమ్మాయిలైనా అందులో ప్రియాంక సింగ్ చాలా బాగా వేసిందని చెప్పుకోవాలి। సో బాగా పర్ఫార్మెన్స్ రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక లెవెల్కి వెళ్తున్నారనే చెప్పుకోవాలి। అండ్ ఇక మనం చూసుకున్నట్లయితే షన్ను బెల్లి డ్యాన్స్ వేశాడు బెల్లి డ్యాన్స్ షన్ను వేయడం మాత్రం సూపర్ అనిపించింది నిజంగా క్యూట్గా ఫన్నీగా అనిపించింది। అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి సేవ్ అయిన కంటెస్టెంట్ వచ్చేసి సిరి సో సిరి సేవ్ అవడంతో షన్ను అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్పాలి నిజంగా। సో సిరి అయితే వెళ్ళిపోతానని అనుకుంది దాదాపుగా ఎందుకంటే ఫస్ట్ నామినేషన్స్లోనే వెళ్ళిపోతానేమో అనుకుంది మరి అంత వీక్ కంటెస్టెంట్ అనుకుంటే అంతగా బోల్డ్గా ఎందుకు ఆడడం మరి గేమ్. సో మొత్తానికి సిరి అయితే సేవ్ అయింది సిరి సేవ్ అవడంతో షన్ను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయితే తను ఎత్తేసాడు పైకి। సో ఫ్రెండ్షిప్ అయితే ఉంది వాళ్ళిద్దరి మధ్య చాలా బాగానే ఉంది బాండింగ్. సో షన్ను అయితే మొత్తానికి హ్యాపీ కదా సిరి సేవ్ అయినందుకు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వచ్చేసి మనకి లోబో అండ్ నటరాజ్ మాస్టర్ లాస్ట్ కుండిపోతారు సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేసి ఒక చిన్న టాస్క్ లా పెడతారనమాట. సో అందులో బీపీ పల్స్ చెక్ చేస్తారు సో ఎవరి పల్స్ అయితే బీప్ వస్తుందో జూరీ అవుతుందో వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు అందులో నటరాజ్ మాస్టర్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో నటరాజ్ మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసాము ఇతనికి నాకు తెలిసి యానిమల్ బోర్డ్స్ పెడతారు పెట్టి అందులో ఏ కంటెస్టెంట్ ఏ యానిమల్ చెప్పమంటారని అందరూ గెస్ట్ చేశారు అదే 100% ట్రూ అయింది అండ్ అతనైతే ఒప్పుకున్నాడు సో గుంట నాకు ఎవరు కూడా చెప్పాడు. అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే అందరికీ కూడా పాజిటివ్గానే చెప్పాడు సో మొసలి కానీ ఎలక కానీ అండ్ అన్నీ కూడా చాలా చాలా పాజిటివ్గా చెప్పాడు గాడిద కానీ నేను ఇంకా అనుకున్నాను కొంచెం నెగిటివ్గా చెప్తాడేమో అని బట్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా పాజిటివ్గా సెండ్ చేశారు బాగా ఫీల్ అయ్యారు ఎమోషనల్ అయ్యారు కాబట్టి ఇక కోపం అంతా ఎందుకు అనుకున్నారో మరేమో లేకపోతే నిజంగానే స్వీట్ హార్ట్ ఏమో. సో అందరికీ కూడా పాజిటివ్గానే చెప్పారు సో అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మనం వచ్చేసి ప్యారెట్ చిలక ఎవరు అని అడిగితే చిలక వచ్చేసి ప్రియాంక అని చెప్పారు చిలక ప్రియాంక సింగ్ అని చెప్పడం నిజంగా అక్కడ ఆవిడ కొంచెం పాజిటివ్ అయింది ఇంకొంచెం హెల్ప్ అయింది ఆవిడ లెవెల్ ఇంకొంచెం హైగా సెట్ చేయబడింది. అండ్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చే సింహం ఎవరైతే సింహం సింగిల్గా ఉంటుంది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సింహం ఉంటుంది అది నేను మాత్రమే అనేసి వేరెవరి బోర్డు పెట్టలేదు. అక్కడ మరి చూసుకున్నట్లయితే గుంటనక్క వివాదాలు మొదటి నుంచి మనకు సాగుతూనే ఉంది. సో ఆయన నామినేట్ అయిన సెకండ్ వీక్ నుంచి మనకు గుంటనక్క ఎవరు అని సాగుతూనే ఉంది. అందులో మనం చూసుకున్నట్లయితే నటరాజ్ మాస్టర్ చెప్పకనే చెప్పాడు మన రవి అని ఎప్పుడు అందరికీ తెలుసు అయితే ఇప్పుడు అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది రవి అనేసి. అయితే నాగార్జున గారు అన్నారు గుంటనక్క ఎవరు నాకు ఇప్పటివరకు నాకే తెలియదు అనేది చెప్పారు బట్ నాగార్జున గారికి కూడా తెలుసు తెలియబట్టే కదా రవి అంటున్నారు. అండ్ మనం చూసుకున్నట్లయితే ఇంకా అక్కడితో వివాదాలు అయితే వీడింది ఇంకా పెద్ద సస్పెన్స్కి అయితే తెరబడిందని చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మోస్ట్లీ తెలుగు.